కరోనా వైరస్ నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో ఒంటరిగా ఉన్న వృద్ధులు పేదవారు హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ల దగ్గర ఉన్న వారికి భోజనం దొరకని పరిస్థితి నెలకొంది అలాంటి ఇబ్బందికర సమయంలో నేనున్నానని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రదీప్ యువసేన హెల్పింగ్ సేవా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మమతా ప్రదీప్ దంపతులు ముందుకు వచ్చారు పాతపట్నం మండలంలో కరోనా కష్టకాలంలో లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటించే అభాగ్యులకు తమ వంతుగా సేవ చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపు మేరకు పాతపట్నం పరిసరాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం స్వయంగా వారి ఇంట్లోనే తయారు చేసి ప్రతిరోజు సుమారుగా నూట మందికి పైగా ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు నేటికి ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని స్థానికులు చెబుతున్నారు రోడ్డు పక్కన నివసించే వారికి తమ అమూల్యమైన సేవలు అందించిన ప్రదీప్ యువసేన హెల్పింగ్ సేవా సంఘం అధినేత ప్రదీప్ దంపతులకు ఎమ్మెల్యే రెడ్డి చాంది అభినందించారు ప్రదీప్ యువసేన హెల్పింగ్ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ మమత స్వయంగా ఆహారం తయారు చేసి గత నలభై రోజులుగా ప్రతిరోజు నూట యాభై మందికి భోజనం పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పాతపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి ఏ కష్టమైనా మా యువసేన ఉంది అంటూ వారికి భరోసా ఇస్తూ అండగా నిలుస్తున్నారు నేటికి ఆహార పంపిణీ నలభై రోజులు పూర్తి కావడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటుగా కొంతమంది పెద్దలు ప్రదీప్ యువసేన హెల్పింగ్ సంఘం వ్యవస్థాపకులు ప్రదీప్ దంపతులను అభినందించారు అందరికీ నమస్కారం నా పేరు శబరికన్ ప్రదీప్ మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం పంచాయతీ నేను ఇక్కడ ఎంపీటీసీగా చేస్తున్నాను అలాగే మేము గత కొద్ది రోజులుగా ఈ రోజుకి నలభై రోజులైంది నూట యాభై మందికి భోజనాలు అందిస్తున్నాము మేము నలభై రోజులుగా నూట యాభై మందికి భోజనాలు అందిస్తున్నాము అలాగే యాచకులకి కరోనా పేషెంట్స్కి అలాగే నిరుపేదలకి నూట యాభై మందికి ఇస్తున్నాం అలాగే వివిధ గ్రామాల్లో కాకుండా మన పంచాయతీ కాకుండా వివిధ గ్రామాల్లో కూడా ఇస్తున్నాం చిన్నలోగిడి సూర్యనారాయణపురం అంతరావ హెచ్ గోపాలపురం కే గోపాలపురం కాప్ వీధి కోడిగుడ్డు కాలనీ పిల్లి వీధి రెల్లి వీధి వీధి ఇలాగే చాలా వీధుల్లో కూడా మేము భోజనాలు సప్లై చేసాము ఈ రోజు వరకు నలభై రోజులైంది కింద సంవత్సరం కూడా కరోనా టైంలో మేము రైస్ మాస్కులు కాయగూరలు అన్నీ పంచాము అయితే ఈ సంవత్సరం కరోనా తీవ్రత వల్ల చాలామంది పాజిటివ్ పేషెంట్లు వెళ్ళడానికి చాలామంది జడిశారు మా యువసేన టీము మేము ముందుంటాం మేము ప్రతి కార్యక్రమం కూడా ముందుంటాం అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పాజిటివ్ పేషెంట్లకు కూడా మేము భోజనాలు ఇచ్చాం ఈ కరోనా పాజిటివ్లో ఎవరు కూడా వండుకోలేని పరిస్థితి అయింది కాబట్టి వాళ్ళందరికీ మనం భోజనం ఇస్తే బాగుంటుందని ఈ సంవత్సరం మేము భోజనాలు ఇచ్చాము ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేస్తాము మేము ప్రదీప్ యువసేన హెల్పింగ్ టీమ్స్ అనే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ట్రస్ట్ పెట్టుకున్నాం ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలను నేను చేస్తున్నాం ఈ నలభై రోజులు కూడా మా అధికారులు కానీ మా శాసనసభ్యులు రెడ్డి శాంతమ్మ గారు కానీ అలాగే మా గ్రామ పెద్దలు కానీ అలాగే మా యువసేన టీం అందరూ కూడా నాకు చాలా సహకరించారు అలాగే మా మిస్సెస్ మమత పాతపట్నం వైస్ సర్పంచ్ తను కూడా ఈ నలభై రోజులు ఎక్కడ ఉండకుండా మేము మా ఇంటి పెరట్లోనే ఒక ప్లేస్లో టెంట్ వేసుకొని ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు మా యువసేన టీంతో మేము చేస్తున్నాము ఈ మాకు ఈ టీం అంతా కూడా చాలా సహకరిస్తుంది ప్రతిసారి కూడా ఇప్పుడు ప్రదీప్ అన్న యువసేన హెల్పింగ్ టీమ్స్ అంది ఈ మండలంలో అందరికీ నాలుగులో ఉన్నాము ఎందుకంటే కష్టకాలంలో ఎవరున్నా మా తాలూకా సహాయక సహకారాలు చేస్తున్నాము బ్లడ్ కావాల్సిన వాళ్ళకి బ్లడ్ కూడా మేము డోనర్ చేస్తున్నాము అలాగే చిన్న చిన్న అవసరాలకి చిన్న చిన్న సహాయాలకు కూడా మా టీం ఎప్పుడు కూడా ముందుంటుంది ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ముందుంటామని ఎటువంటి సహాయాలు కావాలన్నా మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ జీరో వన్ ఫోర్ త్రీ అలాగే సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఎటువంటి సహాయకాలు సహకారాలు కావాలన్నా మా టీంకి సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను